జనసేన మాత్రం దానికి భిన్నంగా అయినటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో కనబడుతుంది ఈ ఫలితాలు ఇచ్చా ఎందుకు పోటీ చేశామనేటువంటి ఒక ఆలోచన జనసేన అధిష్టానాన్ని కలిగేలా చేస్తున్నాయా పార్టీ బీజేపీతోనే అలియన్స్ ఉంది ఈ ఎనిమిది మంది గెలిచినంటే ఖచ్చితంగా జనసేన పాత్ర ఉందని మీరు గమనించాలి రెండవది ఈరోజు బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ తర్వాత మా ఇండియా ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కావచ్చు జనసేనే థర్డ్ ప్లేస్లో ఉంది ఇప్పుడు బీజేపీ పార్టీ పెరిగిందండి ఎందుకంటే కొత్త ఎమ్మెల్యేలు గెలిచిరంటే అది పార్టీ ముందుకెళ్తుందని దాని అర్థం ఇక బీఆర్ఎస్ వస్తే ఇలా తెలంగాణ ప్రజలు తీర్పు న్యాయమైన తీర్పిచ్చారు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రపంచ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం ఒకటైతే దాన్ని నడిపించిన నాయకుడు కేసీఆర్ ఆ రోజు తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలని ప్రజలు సకల జన్మ సమ్మె కావచ్చు ఎందరో ప్రజలు మొత్తం తెలంగాణ యావత్తు ప్రజలు ఈ కేసీఆర్ వస్తే ఈ తెలంగాణ వస్తే తెలంగాణ ముందుకెళ్తుందని ఆలోచించి ఓట్లేసారు ఆ తీర్పు అక్కడ కరెక్ట్ ఉంది తర్వాత కూడా సరే వన్ టైం ఇచ్చినాం టూ థౌజండ్ ఫోర్టీన్ కాదు మళ్ళొకసారి ఇద్దామని కూడా తెలంగాణ ప్రజలు అదే తెలంగాణ వాదంతో ఇచ్చారు కానీ అక్కడ కూడా బీఆర్ఎస్ విఫలమైంది రెండోది ఈసారి బీఆర్ఎస్ చాలా జాగ్రత్తగా భయపడి ఎలక్షన్లకు వెళ్ళిందని చెప్పవచ్చు నాయుడు గారు ఒక దశలో సర్వేలో ముప్పై మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా తెలిసిన ఆ ముప్పై మంది ఎమ్మెల్యేలను ఎందుకు తీసేయలేదంటే ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా చేస్తే కూడా పార్టీ ఓడిపోతనే ఉద్దేశంగా కూడా అది ఒక డైలమ్ పడ్డది ఇంకోటి ఏంటంటే రెండోది ఈరోజు చరిత్రలో ఇంతకుముందు ఫస్ట్ టైం ఓడిపోయారు అని చెప్పారు టీడీపీ నుంచి రెండు దిక్కుల నేను ముందు కూడా డిబేట్లో చెప్పిన ఒక సీఎం వ్యక్తి తెలంగాణ ఫౌండర్ మెంబరు రెండు దిక్ లేచిందంటే అది నిజంగా బీఆర్ఎస్ అనేది వెనక్కి వెళ్తుంది సాంకేతాలు వెనక్కి వెళ్తున్నాయి సర్వేలు కూడా ఇలా దాదాపుగా ఇలా కాంగ్రెస్కే ఓటేసినాయి ఆ సర్వే ప్రకారం జరిగింది నేనేమంటున్నా అంటే తెలంగాణ ఒకసారి మోసపోయింది బీఆర్ఎస్ వల్ల ఇలా కాంగ్రెస్ని వెన్నుకున్నారు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద వ్యతిరేక ఓటు అంటే ఇక్కడ తెలంగాణకి ఏం చేయలేదని కాంగ్రెస్ వేసారు ఆ కాంగ్రెస్ కూడా ప్రభుత్వం నిజంగా ఎందుకంటే దానికన్నా ముందు ప్రభుత్వం టీడీపీ కాంగ్రెస్ ఉంది కొత్తగా ఒక బీఆర్ఎస్ తెలంగాణ వాదనతో వచ్చింది ప్రజలు ఆశీర్వదించారు అయినా మరి ఇలా ఆరుగురు మినిస్టర్లు ఓడిపోయారంటే మనం ఆలోచించాల్సిన విషయం ఆరుగురు మినిస్టర్లు ఓడిపోయారంటే అందులో మీరు అన్నట్టు కేసీఆర్ ఓడిపోవడము నిజంగా ఆ కామారెడ్డి బీజేపీ అభ్యర్థికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక ఇద్దరు ఒక ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రిని ఓడించిందంటే ఆయన అక్కడ ఎంత వర్క్ చేసిందో మనం అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా ప్రజలకు మేలు చేసే నాయకులను ఈ ఈరోజు కూడా కాంగ్రెస్కి మరొకసారి ఛాన్స్ ఇచ్చారు దాన్ని నిజంగా కూడా వాళ్ళు కాపాడుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను అరే మీకు ఛాన్స్ ఇవ్వలేదు కదా దాని మీద మీకు ఏం బాధ లేదా ఏ విషయంలో ఛాన్స్ ఇవ్వలేదు మీరు ఎనిమిది స్థానాలు ఇక్కడ పోటీ చేశారు బీజేపీతో కలిసి తప్ప ఎక్కడ ఎనిమిది స్థానాలు సాధించలే పక్కన పెడితే ఇప్పుడు ఎనిమిది గెలిచిన దానిలో మా ఓటు బ్యాంక్ ఉంది కదా జనసేన బ్యాంక్ ఓటు బ్యాంక్ ఉంది కదా నేను అదే చెప్తున్నా ఇంత ముందు మిత్రులు చెప్పారు ఇవాళ బీఆర్ఎస్ కు అలియన్స్ ఎంఐఎం రేపు కొంచెం రెండు మూడు తక్కువ ఉంటే ఎంఐఎంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ ఇవాళ నేను ఏమంటున్నా అంటే అలయన్స్లో కూడా ఇవాళ ఐదు వందలు వెయ్యి రెండు వేలతో ఓట్లు ఓడిపోయి ఉన్నారు అది ఇలా అలయన్స్లో జనసేన ఓట్ బ్యాంకు ఎనిమిది ఎమ్మెల్యేలు గెలవడానికి ప్రధాన పాత్ర పోషించిందని గమనించాలని చెప్తా ఉన్నాడు గారు రైట్ రైట్ బండి సంజయ్ మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ చూద్దాం